अच्छा నేను మీ దృష్టి తీసుకొస్తున్నాను దేశం ఎందుకంటే చట్టం అంటే ఏ విధంగా ఉంటుందో అందరూ అర్థం చేసుకొని సహకరిస్తే సరిపోతుంది తప్ప చట్టాలు ఏం రావాలి రూల్స్ ఏం రావాలి అని ఏదో వాళ్ళకు తెలిసిన వాదనే చేస్తే కరెక్ట్ కాదు దేశం మీరు చట్టంలో అసెంబ్లీ రూల్స్ దేశం ఇది రూల్ నెంబర్ 100.1 ఆన్ ది డే on which any motion referred to in rule 99 is made or any other subsequent day to which the discussion thereof is postponed the principle of the bill and its provisions may be discussed generally and not the details of the provisions of the bill ante din uddesham ante adhyaksha ee chattalo meeku rule ante bill ante enti bill ettu undali chattalu cheyadam idi motamodati sari kada adhyaksha ఎన్నో సార్లు పార్లమెంట్ చేస్తా ఉంది అసెంబ్లీ చేస్తుంది అధ్యక్ష ఈ రోజు కూడా ఒక బిల్ వస్తే పార్లమెంట్ లో జుడిషియల్ బిల్ వస్తే ఇక్కడ మనం పాస్ చేసి పంపించాం అధ్యక్ష బ్రాడ్ గా ప్రతి ఒక్క మెంబర్ గుర్తుపెట్టుకోవాల్సింది ఇప్పుడే ఒక మెంబర్ మాట్లాడుతూ ప్రతిపక్షంలో మీరు ఏదైనా ఒకటి చెప్పండి మమ్మల్ని తెలియదనద్దండి అని మీరు మాట్లాడారు నేను ఇక్కడ మిమ్మల్ని కోరే అధ్యక్ష చట్టాన్ని అన్వయించేది మీరు మీ పాయింట్లు చెప్పారు చట్టం అనేది జనరల్ గా చేస్తారు చేసిన తర్వాత రూల్స్ అనేటి ఫ్రేమ్ చేస్తారు అయితే ఇక్కడ చట్టాలు కూడా దేశ రైతులు ఒకటి కోరారు మీరు ఇచ్చే ల్యాండ్ మాకు చట్టబద్ధత ఉండాలి అని కోరారు రూల్స్ లో మేము పెట్టే పాయింట్లు పెట్టినా నేను చాలా మీటింగ్లు పెట్టాను రైతులతో మాట్లాడాను అక్కడ ఉండే మిగిలిన వాళ్ళతో మాట్లాడాం డిపార్ట్మెంట్ తో మాట్లాడాం క్యాబినెట్ సబ్ కమిటీ వేసాం వేసిన తర్వాత బ్రాడ్ గా మీకు ఒక ఐడియా రావడానికి రైతులకు ఏ విధంగా ఇస్తున్నాం మేము ల్యాండ్ పోలింగ్ కి అందరితో మాట్లాడాం మాట్లాడిన తర్వాత మెజారిటీ ఒప్పుకునే పరిస్థితికి వచ్చారు అయితే మాకు చట్టబద్ధత కావాలని అడిగారు అందుకనే ఈ బిల్లు కూడా అందేసి అది కూడా పెట్టవలసిన అవసరం లేదు ల్యాండ్ అక్విజిషన్ ఎక్కడ చేసినా చట్టబద్ధత ఇవ్వం గవర్నమెంట్ ఇది ఇచ్చేదే చట్టం గవర్నమెంట్ చెప్పితే అది మాట ఏ గవర్నమెంట్ అయినా సరే అందుకనే ఈరోజు వాళ్ళు రైతులు అది కూడా అడిగారు కాబట్టి చట్టబద్ధత ఇవ్వడానికి అధ్యాయం 9 భూ సమీకరణ పథకం భూ సమీకరణ పథకం 52(1) భూ సమీకరణ ఇది ల్యాండ్ పోలింగ్ పథకం అభివృద్ధి మరియు తిరిగి ఏర్పాటు చేయబడిన ప్లాట్ల ద్వారా లేదా భూమిని ఇచ్చి తిరిగి గ్యారంటీతో వారి భూమిని యజమానులకు స్వయంగా వదులుకొనుట కొరకు ఉద్దేశించబడినది 53(1) భూ సమీకరణ పథకంలో వివిధ ప్రయోజనాల నిమిత్తం భూమి ప్రత్యేకింపు మరియు కేటాయింపు ఈ క్రింది నిర్దేశించిన విధంగా ఉండను పథకం మొత్తం ప్రాంత భూమిలోని 10% మేర పార్కులు ఆట స్థలాలు ఉద్యానవనాలు మరియు ఖాళీ ప్రదేశాల కొరకు పథకం మొత్తం ప్రాంతం భూమిలోని 30% మేరకు రోడ్లు మరియు ఉపయోగిత సేవ కొరకు భూమిని కేటాయించుట పథకం మొత్తం ప్రాంతంలోని భూమిలోని 5% మేరకు పాఠశాలలు చికిత్సాలయాలు మరియు ఇతర సామాజిక సర్వీసుల నిమిత్తం భూమిని కేటాయించుట పథకం మొత్తం ప్రాంతం భూమిలో కనీసం 5% మేరకు సమాజంలో ఆర్థికంగా బలహీన వర్గాలకి గృహ సదుపాయాలు సమకూర్చేందుకు ప్రాధికార సంస్థచే నిర్దేశించబడినట్లుగా పథకం మొత్తం ప్రాంతమంతటిని తిరిగి కేటాయించిన ప్లాట్లు తుది ప్లాట్ల నిమిత్తం భూమి యజమానులకు కేటాయించబడను పథకం మరియు వెలుపలి ప్రధాన మౌలిక సదుపాయాల కొరకు ఖర్చు చేయబడు ఇతర ఖర్చులు మరియు వ్యయములు మరియు మౌలిక సదుపాయాలు మరియు సౌకర్యాల సమకూర్చు నిమిత్తం అభివృద్ధి ఖర్చు స్థానే ప్రాధికార సంస్థ ద్వారా నిర్దిష్టపరిచిన విధంగా పథకం మొత్తం ప్రాంతంలోని భాగం మేరకు ప్రాధికార సంస్థ కేటాయించుకు భూమిని సమకూర్చుట రాజధాని పట్టణ ప్రాంత అభివృద్ధి కొరకు లేదా నివాస వాణిజ్య లేదా పబ్లిక్ లేదా సెమీ పబ్లిక్ లేదా ప్రాధికార సంస్థ ఆమోదించబడినట్టు ఏమీ ఇతర ప్రయోజన నిమిత్తం ఆ భూమిని ప్రాధికార సంస్థ వినియోగించుకోవచ్చును అయితే ఖండం బి నుండి డి లో నిర్దిష్టపరిచిన భూమి కేటాయింపు శాతం 38వ పరిచ్ఛేదం కింద మంజూరు చేసిన అభివృద్ధి ప్రణాళిక ప్రకారం ప్రస్తుతమున్న మరియు ప్రతిపాదించబడిన అభివృద్ధిపై ఆధారంగా భూమి సమీకరణ పథకం తయారు చేయనప్పుడు ప్రాధికార సంస్థ మార్పులు చేయవచ్చును మరియు వాటి కారణాలతో సహా
వ్రాతపూర్వక రికార్డు చేయవలను. లబ్ధిదారు యొక్క సమస్య యొక్క పాత్ర, ఇలాంటివన్నీ భూ చట్టంలో ఏదైతే ల్యాండ్ పోలింగ్ ఇస్తున్నారో ఆ ల్యాండ్ పోలింగ్ లో చట్టబద్ధత ఇవ్వడానికి పెట్టాం. ఎందుకంటే అక్కడ రైతులు మిమ్మల్ని అడిగారు, ఇది కూడా పెట్టవలసిన అవసరం లేదు, ల్యాండ్ అక్విజిషన్ లో బ్రాడ్ గా ఉంటాయి, కానీ మేము ఎందుకు పెట్టామంటే వాళ్ళు అడిగారు కాబట్టి చట్టబద్ధత పెట్టాం. చట్టబద్ధత పెట్టిన తర్వాత రూల్స్ వస్తాయి. రూల్స్ లో ఏ విధంగా ఉండాలో మీకు కూడా ఒక అవగాహన ఉండడానికి మిమ్మల్ని మీ అభిప్రాయాలు కోరాం. ఆ విషయం మంత్రి గారు చెప్పారు. మేము చాలా మీటింగ్లు పెట్టాం, వాళ్ళందరితో మాట్లాడాం. మాట్లాడిన తర్వాత గవర్నమెంట్ జనరల్ గా ఒక అవగాహనకు వచ్చాం. ఆ అవగాహన మీ ముందర పెట్టాం. ఆ అవగాహన ఉపయోగించుకొని మీరు సజెషన్ చెప్పండి, మీ సజెషన్ ఉంటాం, అవి ఆమోదయోగ్యమే చేస్తాం. అల్టిమేట్ గా ప్రభుత్వం డిసైడ్ చేస్తాం. ఎప్పుడు కూడా అపోజిషన్ పార్టీ మీరు చెప్పవలసిన అభిప్రాయాలు మీరు చెప్పండి, దాన్ని కూడా వింటాం. ఇన్న తర్వాత నిర్ణయిస్తాను. నేను చాలా స్పష్టంగా చెప్పాను, చట్టం అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ చట్టాన్ని మీరు చేస్తున్నారు, రూల్స్ కూడా మీరే ఫ్రేమ్ చేయడం లేదు. కానీ మీరు చెప్పచ్చు, మీ ఫీడ్బ్యాక్ తీసుకుంటాం. గవర్నమెంట్ కూడా అధికారం ఇచ్చింది, చట్టాలు చేయడానికి ఇచ్చారు అధ్యక్ష, పాలసీలు నిర్ణయించడానికి ఇచ్చారు. పాలసీ గవర్నమెంట్ ప్రతిపాదిస్తాం. అపోజిషన్ పార్టీ మీకు తోచిన విధంగా మీరు సలహాలు ఇవ్వండి. మీరు మొన్న ఒక మాట చెప్పారు ఇదే అసెంబ్లీలో, కాదు అక్కడ కాదు వేరే ఇక్కడ కావాలన్నారు. కాదు అక్కడే ఉండాలని మేము అన్నాం, మేము నిర్ణయించాం. మంచి చెడులు మేము నిర్ణయిస్తాం, అందుకే మాకు అధికారులు ఇచ్చారు. మిమ్మల్ని ప్రతిపక్షంగా పెట్టారు కదా, సూచనలు ఇవ్వండి. అంతేగాని చట్టమే తప్పు, అసలు చట్టాన్ని మీరు ఆలోచించకుండా చట్టాన్ని ఏ విధంగా చేస్తారో అదే తప్పంటే ఇంకా మీరు ఇవ్వాలి. దీని గురించి ఆర్గ్యుమెంట్ అవసరం లేదు. చట్టం చట్ట ప్రకారం ఉందా లేదా అంతవరకే పడుతుంది తప్ప దీన్ని అనవసరంగా చట్టాన్నే తప్పు చేస్తున్నారు లేకపోతే నాకే తెలుసు అనే విధంగా మీరు మాట్లాడడం కరెక్ట్ కాదు అధ్యక్ష. ఈరోజు ఇంకొక విధంగా కూడా చూస్తే అధ్యక్ష, ఈరోజు 57 వీటిలో కూడా 1920లోని 16వ కేంద్ర చట్టం, భూ సమీకరణ, యజమాన్యపు ధృవపత్రం, యజమానుల యొక్క మొదటి భూమి వివరములు మరియు తిరిగి ఏర్పాటు చేయబడిన ప్లాట్లు భూమి యొక్క యజమాని వివరంతో ఉండవలను. ఈ ధృవపత్రం ప్లాట్ల భూముల యజమాన్య హక్కు విషయంలో నిర్ణయాత్మక సాక్ష్యంగా ఉండి మరియు రిజిస్ట్రేషన్ చట్టం 1908 యొక్క నిబంధనలు అనుసరించి సదరు ఆస్తి యొక్క బదిలీ కొరకు అర్హమైనదిగా ఉండును. ఈ విధంగా డీటెయిల్స్ అన్ని ఎంతవరకు పెట్టాలో తొలి చట్టంలో పెట్టాం, మిగిలినటన్ని రూల్స్ లో వస్తాయి. ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిందిగా మరొకసారి కోరుతూ చట్టాన్ని మీరు కావాలంటే మీరు అబ్జెక్షన్ చెప్పండి, మేము వింటాం. మీరేమన్నా ఉంటే మార్పులు చెప్పండి, వీలైతే మేము కన్సిడర్ చేస్తాం, లేదా ప్రభుత్వం యొక్క విధానం ప్రకారం ముందుకు పోతాం తప్ప చట్టమే తప్పని ఆర్గ్యుమెంట్ చేయడం కరెక్ట్ కాదు అధ్యక్షుడు.